ప్రాణాలు పడిపోయి దేశంలోనే 19వ స్థానంలో నిలవడం సిగ్గుచేటు మాతృభాషకు తూట్లు పొడిచారు భావితరాలకు తీరని అన్యాయం చేశారు 57000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 4 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఎలిమెంటరీ స్కూల్ విలీనంతో పిల్లలు విద్యకు దూరం అయ్యారు సీఎం జగన్ రెడ్డి అనుచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తలంపులు వచ్చాయన్నారు నాలుగేళ్ల పాలనలో జగన్ మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని బస్టు పట్టించారు విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సర్వే ప్రకారం టీడీపీ హయాంలో విద్యారంగంలో టీడీపీ హయాంలో దేశంలో 3వ స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దేశంలో 19వ స్థానంలో ఉంది విద్యారంగంలో పూర్తిగా వెనకబడిపోయింది నాడు చంద్రబాబు గారి పాలనలో 3వ స్థానంలో ఉంటే విద్యారంగంలో ఈరోజు 13వ స్థానానికి దిగజారిందంటే విద్యా ప్రమాణాలు పడిపోయినాయి అంటే దీని బాధ్యత ఎవరు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా ఈ వైసీపీ విధానాలు కాదా ఈరోజు మాతృభాషకి తూట్లు పడ్డాయి ఈరోజు పిల్లలు తెలుగులో వాళ్ళ నాన్న పేరు రాయమన్నా రాయలేని పరిస్థితి వచ్చింది కారణం ఎవరు ఆంగ్ల భాష మీద మోజుతోటి మాతృభాష వదులుకుంటామా ఆంగ్లం నేర్చుకోవాలా తెలుగు నేర్చుకోవాలా మదర్ టంగ్ అనేది చాలా అవసరం మదర్ టంగ్లో పిల్లలకి మాతృభాషలో అర్థమయ్యే విధంగా ఏ భాషలో కనీసం ఈ ముఖ్యమంత్రికి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ మాతృభాష విలువ తెలియకపోవడం చాలా దురదృష్టకరం అలాగే ఈరోజు 50896 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఎందుకని ఒక్క సంవత్సరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిఎస్సి వేయలేదు ఒక టీచర్ నియామకం చేయలేదు కారణం ఏంటి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి గతంలో చంద్రబాబు గారు అనేక సార్లు టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు విద్యాభివృద్ధికి పెద్దపెట్టి ఇస్తారు చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే టీచర్ ఉద్యోగాలు అత్యధిక ఎక్కువ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈయనేమో జగన్మోహన్ రెడ్డిని ఒక డిఎస్సి ఎగ్జామ్ లేదు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు పైగా టీచర్లు తీసుకెళ్ళి బ్రాందీ షాపుల దగ్గర క్యూలో నిలబెట్టడానికి ఉపయోగించారు బ్రాందీ షాపుల దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన సిగ్గుసేటు ఈ ముఖ్యమంత్రికి అంటే పిల్లలకి విద్యాబోధనలు చెప్పాల్సినటువంటి టీచర్ని ఈరోజు బ్రాందీ షాపుల దగ్గర క్యూలో నిలబెట్టే జనాల క్యూలో నిలబెట్టి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కల్పించాడంటే వ్యవస్థకే సిగ్గుసేటు ఈరోజు మన రాష్ట్రానికే తలవంపులు ఈ ముఖ్యమంత్రి నిర్ణయాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా అంటే బ్రాందీ షాపుల దగ్గర టీచర్ని పెట్టి క్యూలో పెట్టి బ్రాందీ ఇప్పించాడా కరోనా టైంలో ప్రాణాలు పోతాయనే భయంతో ఉంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి వస్తే ఈయన మాత్రం బస్ పూర్తి చేయించినటువంటి దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు పాస్ అయినటువంటి వాళ్ళు 93% సుమారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 69% పడిపోయింది అంటే ఈరోజు రాష్ట్రంలో విద్య పరిస్థితి ఏంటో ఒకసారి మనం ఆలోచించాలి గతంలో 93% 10వ తరగతిలో నేడు 69% పడిపోయింది విద్యలో నాణ్యత ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి పీజీ కోర్సులు ఈరోజు చాలా దారుణంగా ఉంది విదేశీ విద్య ఆపింది ప్రభుత్వం ఇది వాస్తవం కాదా ముఖ్యమంత్రి సమాధానం చెప్పనండి గతంలో చంద్రబాబు గారి టైంలో విదేశీ విద్యకి
5000 మంది పైన ఇల్లారు బీసీలు ఎస్సీలు ముస్లిం మైనారిటీలు పేద కుటుంబాల నుండి 5000 మంది పైన చంద్రబాబు గారు పంపించారు మీ ప్రభుత్వం చేసింది ఏంటి అన్నారు చంద్రబాబు గారు అంబేద్కర్ ఓవర్సీ ఎడ్యుకేషన్ పేరుతో విదేశాలు పంపిస్తే తప్పది ప్రభుత్వానికి గతంలో విలీనం పేరుతోటి ఎలిమెంటరీ స్కూల్ విలీనం అన్నాడు 8000 స్కూల్స్ ఎత్తిపడేశారు దీని వల్ల ఎంత మంది విద్యార్థులు జీవితం నాశనం అయిపోతున్నాయి లక్షల మంది విద్యార్థులు ఈ రోజు బలవుతా ఉన్నారు 3.5 లక్షల మంది ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు వదిలి ప్రైవేట్ పాఠశాలలు చేరిన పరిస్థితి రాష్ట్రంలో కొంతమంది లక్షలాది మంది విద్యార్థులు చిన్న పిల్లలు దూరం పంపలేమని చెప్పేసి విద్య స్కూల్ మానిపించేశారు ఈ రోజు రాష్ట్రంలో పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు దీనికి బాధ్యులు ఎవరు ఈ ముఖ్యమంత్రి కాదా వైసీపీ ప్రభుత్వం వచ్చాక క్వాలిటీ ఎడ్యుకేషన్ పడిపోయింది డ్రాప్ అవుట్స్ పెరిగినే విద్యార్థులు డ్రాప్ అవుట్స్ పెరిగినే ఈ పాపం ఎవరిది ఈ ప్రభుత్వంది కదా ఈ దుర్మార్గం ఏంటి ముందు చూపు లేకపోటం అవినీతి మీద ఉన్నటువంటి ముందు చూపు దోపిడీ మీద ఉన్న ముందు చూపు విద్యా రంగం మీద లేకపోటమే ముఖ్యమంత్రికి గాని ప్రభుత్వ పెద్దలకు గాని ముందు చూపు లేకపోటం పరిస్థితుందా ఈ ప్రభుత్వంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సర్వేల ప్రకారం పీజీ కోర్సులు చదివే వాళ్ళు రాష్ట్రంలో రోజు రోజుకి తగ్గిపోతున్నారు దానికి కారణం ఏంటి మీరు ఫీజు రీయింబర్స్మెంట్ సరిగా ఇవ్వలేదు దాని అలాగే ఒక పీజీకే పరిమితం అన్నారు రకరకాల ఆంక్షలు పెట్టారు మీరు రకరకాల ఆంక్షలు పెట్టి ఈ రోజు పీజీ కోర్సులకి దూరం చేస్తా ఉన్నారు పేద విద్యార్థుల్ని విదేశీ విద్య ముక్కుమడిగా చేస్తా ఉన్నారు దీనివల్ల పేదలు ఎంత నష్టపోతున్నారు పేద విద్యార్థులు ఒక్కసారి ఆలోచించాలి అమ్మఒడి గత 4 సంవత్సరాల నుండి నాన్నబుడ్డిగా మారిపోయింది 4 సంవత్సరాల్లో అమ్మఒడికి మీరు ఖర్చు పెట్టింది 19617 కోట్లు కానీ నాన్నబుడ్డి పేరుతో మీరు వసూలు చేసింది 66423 కోట్లు ఆఫీషియల్ గా వసూలు చేసింది ఇక అనఫీషియల్ గా దోపిడీ చేసింది అనేది ఇక లెక్కకు అంతే లేదు ఈరోజు నాన్నబుడ్డి రేటేం పెంచారు అమ్మఒడి ఇచ్చేదేమో 15000 పొదట్లో ఇచ్చారు తర్వాత 13000 ఇస్తున్నారు అలాగే విద్యార్థుల్ని నంబర్ తగ్గించుకుంటా వస్తున్నారు లక్షల మంది తగ్గించుకుంటా వస్తున్నారు అంటే పేద విద్యార్థులు చదువుకునే పనిలేదా మొదట అందరికీ ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా చదివిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఈరోజు ఇంటికి ఒక్కళ్ళే చదివిస్తామని చెప్పేసి లిమిటేషన్స్ పెట్టి పిల్లల్ని విద్య నుండి దూరం చేస్తారా మీరు ఇది చాలా దుర్మార్గం ఫీజు రీయింబర్స్మెంట్ తెలేసే పాలనలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక కేవలం 10 లక్షల లోపు విద్యార్థులకు మాత్రమే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అంతా ఉంది ఈరోజు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు దీనివల్ల విద్యార్థులు ఉద్యోగాలు పోయే విద్యార్థులు ఇంజనీరింగ్ అయిపోయి డిగ్రీలు అయిపోయి సర్టిఫికెట్లేమో కళాశాల యాజమాన్యాలు మా ఫీజు పెండింగ్ ఉన్నది పే చేయండి సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు ప్రభుత్వం చెల్లించలేదు ఈరోజు అగమ్య గోచరంగా మారిపోయింది ఫీజు రీయింబర్స్మెంట్ మీరు సకాలంలో ఇవ్వనందువల్లనే ఈరోజు విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు ఒక పక్క ఉద్యోగం వచ్చినా సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు మీరు సర్టిఫికెట్లు ఇవ్వను అంటున్నారు దీనికి బాధ్యత ఎవరు ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పండి